పెద్దన వస్తారంటావా మాట తప్పే మర్చిగాకే నమస్కారం బాబు నమస్తే రండి రండి నమస్తే నమస్తే నో 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 ఈ దండ పడాల్సింది నా మెళ్ళో కాదయ్యా 20 ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి నల్లమూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెళ్ళో దండయలేదనా ఓ సోర్స్ మా పార్ట్నర్ సిద్ధర్ మధ్యన పిట్టింగ్ పెట్టేస్తాను వేటి ఏమిట్రా ఇది ఏం లేదయ్యా మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారన్నమాట అంత మాట అనకండి బాబు తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే వీళ్ళేం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరైతే ఒకటికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలియటట్లేవేటి వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏంటి చేస్తారేటి లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేస్తా డ్రైవర్లందరిని ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా అయ్యారు మనం పేసేదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే నమస్కారం సార్ కాగితాల సంగతి తర్వాత ముందు లోడ్ ఏమిటో చూపించు కోడిగుడ్లు సార్ కోడిగుడ్లు పాముగుడ్లు చూస్తే కదరా తెలిసేది పదా త్వరగతి ఏమిటి సార్ నన్ను అనుమానిస్తున్నారా నువ్వేమన్నా హరిచంద్రుడు తమ్ముడు అబే అబ్బ ఏముందరా ఇందులో పచ్చసోనా తెలుసోనా సార్ ఆ మాత్రం మాకు తెలియదురా దొంగ నా కొడక కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ ఏముందరా ఇందులో కోడిగుడ్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏమిటి సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే 4 గుడ్లు తీసుకోండి అంతేకాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట సార్ అన్యాయం సార్ ఏందే ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లోకి వాచీ ఎలా వెళ్తుంది సార్ పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచీ పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా నమస్తే సార్ ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది ఏమిటి సార్ మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బ ఏంట్రా ఎదురు చెప్తున్నావు తాగరా ముసలి నా కొడక ఏరా వెహికల్ దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల కుదరదయ్యా కుదరదు కుదరదు పెట్టయ్యవయ్యా ఫోను నీకే తీసుకో ఏమిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏమన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా
సుస్ మాలచ్చిన చూడంగానే మొహం ఎలిగిపోతుంది. సార్ ఈ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు, 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు, 1980లో అందంగా కవర్లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. సార్ ఇక్కడ కాకా హోటల్ వెలిసింది. సారాయ్ సార్ చుక్క ముక్క రెండు ఉన్నాయి సార్, వేసుకుంటే యదవ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్దో. మరి వేసుకుంటే కక్కుని చస్తావు. మనం వస్తున్నాం అని తెలిసి వీడెవడో కల్తీ సరుకు పెట్టాడు. ఇవన్నీ తీసి అవతల బాగా. నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్య బాబాయ్ ఏంటంటారు ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాడు బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి లారీలోంచి తెచ్చేస్తానండి. చికెన్ సాలా పోతే లారీ వేసుకెళ్లి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96 ఏం బే వేళాకోళంగా ఉందా? రై వీడి జీప్ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలు అవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్లీ. ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు చెప్పావే. ఇద్దరు తిప్పేది చక్రమే కదా. కాకపోతే ఆయన రాజకీయ చక్రం, మనం లారీ చక్రం. నార్మై ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లుగాను తాగుబోతులుగాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాను. వాళ్ళనే ఊరికి అరెస్ట్ చేయలేదు. వాళ్ళు స్మగ్లర్లు తాగుబోతులు అనడానికి మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం, సతీ సావిత్రి చేత వ్యభిచారము చేయించగలరు. అది బాబు ఆంధ్ర మోటార్ సర్వీస్ దెబ్బ.
పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ ఈ అన్యాయం? మీ చేతికి సంకెళ్ళు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరు ఫుల్గా మందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయకపోతే ఈ దారుణం చెప్పి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం, లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంకెళ్ళు మీ ఎస్పీ గారే తీస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఎవడరా నువ్వు? రై చెప్ప మాకు, బ్యాటరీ వీక్ అయిపోతుంది. చూడండి రంగనాయకులు గారు, అన్యాయంగా కేసులు ఎరికించడం మీ తొత్తు నేతాజీకే కాదు, మాకు తెలుసు. ఆ ఎస్ఐ ఉద్యోగం ఊడకుండా ఉండాలంటే అరెస్ట్ అయి ఉన్న వెంకటపతి గురుమూర్తి విడుదల కావాలి. నువ్వు ఈ పనిచేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో, ఇన్ని డిమాండే? 3 నెలల బోనస్ ఇయ్యాలా? ఎంటనే జీతాలు పెంచాలా? డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తారా? టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా? డ్రైవర్లకు కాలని ఇస్కూలు ఆసుపత్రి కట్టించాలా? యో, ఎన్ని చెత్త ఏంటి? మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, ట్యాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా, నడిపేది డ్రైవరు, అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా, అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. అది ఉవ్వు. ఏది ఉవ్వు? అదే ఆ లోపల దాచావే ఆ కిళ్ళి. ఆ కెట్టి కొట్టానంటే అనకపల్లో పడతావు. పోకిరి సచ్చినోడా, ఆ కిళ్ళి కట్టేది రోజుకొక్కసారే, అది జన్మకిచ్చేది ఒక్కడికే. నా డ్రైవర్ వచ్చేసాడు, నా బండ వచ్చేసింది. ఏమో ఎంత లేట్గా వచ్చావు? 6 ఇంటికి రావాల్సిన బండి 9 ఇంటికి వస్తే నేను ఎంత టెన్షన్ ఫీల్ అయినా తెలుసా? నా గురించేనా? నీ గురించి కాదు, లచ్చలు పోసుకున్న నా బండి ఏమైందో. నీ ఏడుపుకి తగ్గట్టుగా నిజంగానే నీ బండి డ్యామేజ్ అయ్యింది. ఏమైంది నా బండికి? పోర్ నాయనో, ఇదేంటి మడ్గరెట్ వంగిపోయింది, లైట్ కూడా పగిలిపోయింది. యాక్సిడెంట్ అయితే పగలేదు. మరి నువ్వు నోరు మూసుకో. హార్న్ సౌండ్ కూడా ఇది వరకట్లేదు. ఏడుపుగా ఏమైంది నా బండికి? మా గురుడు ఏమైనా సామాన్యుడు నొక్కుడంటే, స్టీరింగ్ పట్టుకున్నాడంటే ఇష్టమూర్తి, హార్న్ నొక్కడంటే కృష్ణమూర్తి, గేర్ మార్చాడంటే బలరాముడు. కానీ బ్రేక్ వేస్తే బండరాముడు, అదంతా నాకు అనవసరం. డామేజ్ అయినందుకు డబ్బు కట్టు. జీతంలో కట్టుకోపో. కట్టుకోక వదిలి పెడతానా? కిరాయి ఇవ్వు. ముందు నాకు ఇల్లు ఇవ్వు. కట్టిన తర్వాత ఇవ్వకుండా పోతానా? తెచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా పోతానా? సర్లే, అటు తిరుగు. ఎందుకు? డిక్కీలో ఉంది, తీయాలి. తీయి. తిరగమంటే విన్నావు కదా, చెప్తే ఏంది కదా. ఒరేయ్ డిమ్ముగా, ఇదిగో 1, 2, 3, 4, 5. కళ్ళు తెరిచే లెక్కెట్టుకో, డిక్కి మూసేశాను. ఇదిగో జయమ్మ, లెక్క తప్పుతుందేమో, ముందు నా గిల్లి ఇవ్వు. అబ్బా ఇంత వేడిగా ఉందేమిటి? కట్టి చాలాసేపు అయిందిగా.